ఇప్పుడే జీఫో యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాఘవ్ రావు గారు ఫోన్ చేస్తా ఉండారేంది? ఆయనకి నిషిక సీఈఓ అవ్వడం గురించి ఏమైనా చెప్తే అంతే ఇక. ఏమైంది అత్తయ్య, ఎందుకు అంతలే టెన్షన్ పడిపోతున్నారు? ఆఫీస్ నుండి రాఘవ్ రావు గారు ఫోన్ చేస్తా ఉన్నారమ్మీ. కొంచెంసేపు అయినాక మళ్ళీ చేస్తాడు, అప్పుడు ఈ ఫోన్ మీ మామయ్య చేతిలో ఉంటుంది. ఆయనేమో అందరి ప్రాణాలు తీస్తాడు. అమ్మో, అవును కదా, ఇప్పుడు ఎలా అత్తయ్య? ఫోన్ ఎత్తాలి, మళ్ళీ చేయకుండా కూడా చేయాలి. అది అర్థం కాక తణుకులాడుతున్నా అమ్మీ. అమ్మా, అత్తయ్య భయపడకుండా లిఫ్ట్ చేసి మావయ్య గారి డెసిషనే ఫైనల్ అని చెప్పండి. హలో అమ్మా, నమస్కారం. సుధాకర్ గారు ఉన్నారా? ఆయన కొంచెం పని మీద ఉన్నారు, విషయం ఏంటో కనుక్కోమన్నారు. అదేనమ్మా, మొన్న జరిగిన మీటింగ్ గురించి నిషికా గారిని సీఈఓ చేయమని ఆయన మెసేజ్ చేశారు, దాని గురించి మాట్లాడదామని చేశాను. మాట్లాడేదానికి ఏముంది? ఆయన నిర్ణయం కూడా మీకు మెసేజ్ చేసి ఉండాడు కదూ. అదే నిర్ణయం తీసుకునే ముందు ఆయన మాటల్లో ఒకసారి విందామని. ఏ కన్ఫ్యూజన్ ఉండకూడదు కదా. షీడేందమ్మే ఇట్ట తగులుకునుండాడు. మావయ్య నోటితో చెప్పించేదాకా వాళ్ళు వదలరు అత్తయ్య. ఇప్పుడు మనం ఏదో ఒకటి చెప్పి పెట్టేసినా వాళ్ళు మళ్ళీ చేస్తారు. మళ్ళీ ఎట్ట అమ్మే, ఇప్పుడు ఏం చేద్దామా? హలో, హలో, వినిపిస్తుందండి? ఇక్కడ సిగ్నల్స్ తక్కువగా ఉన్నాయి, బయటకు వస్తా ఉండాము, ఒక్క నిమిషం లైన్లోనే ఉండండి. సరేనమ్మా. మావి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పండి. సరే అమ్మే. యువరాజ్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు దాత్రి. అవును కేదార్, మనం కొంచెం డిస్ట్రాక్ట్ అయినా డబ్బు తీసుకెళ్లిపోతాడు, అస్సలు అలా జరగకూడదు. ఆఫీస్ నుంచి రాఘవరావు గారు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ ఎత్తి విషయం ఏందని అడిగితే కౌశికీని 2 నెలలు సీఈఓగా చేయడం గురించి మీ అభిప్రాయం చెప్పమనుండాడు. చెప్పేదే ఉందబ్బి, మా అమ్మినే సీఈఓగా ఉంటుందని చెప్తే అదేదో నీ మాటగా చెప్పాలంట. ఇదిగో అబ్బో, మా అమ్మిని సీఈఓగా చెయ్యండి, అదే నా ఫైనల్ నిర్ణయం అని చెప్పి ఫోన్ పెట్టేయి. గంటలు గంటలు మాట్లాడబాకండి, మనకి నిమ్మర్జనం ఉండాది కదా. హలో సుధాకర్ గారు, అదే సీఈఓ ఇష్యూ గురించి ఫోన్ మాట్లాడదామని కాల్ చేశాను. ఇందులో అడగడానికి ఏముంది మహేంద్ర, నా మాట నా మనసు తెలుసు కదా. మా అమ్మాయి సీఈఓ, అదే నా నిర్ణయం. ఓకే సుధాకర్ గారు, అదే ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని కాల్ చేశాను. ఉంటారండి, బాయ్. కేదార్, ఏంటిది కోట్లు పూచి విగ్రహం వెళ్ళిపోతుంది? విగ్రహం వెళ్ళిపోతుంది, మనం అందరం ఇక్కడే ఉన్నాం, అలా చెప్పకుండా వెళ్ళిపోతారేంటి? నువ్వేం కంగారు పడక, బ్రేక్స్ ఏమైనా ఫెయిల్ అయి ఉంటాయి,
నేను వెళ్ళి చూసేస్తాను, తెలిసిన వాడే. మేము కూడా వస్తాం యువరాజ్. బామ్మర్ది బామ్మర్ది, నేను కూడా వస్తాను. మనమంతా వెళ్ళి ఏం చేస్తాం కౌశికి? అరే యువరాజ్, నువ్వు వెళ్ళి తీసుకురా. నేను వెళ్తాను. అవునదిగా, మనం ఇంట్లోనే ఉంటాం, ఆయన విగ్రహం దొరికి చెప్తారు. యువరాజ్ నువ్వు వెళ్ళొస్తా. జాగ్రత్త. ఏం చేద్దాం? కోట్లు పోయినాయి, మన ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోయింది. బాయ్ యువరాజ్. హలో యువరాజ్, మీ వాళ్ళు విగ్రహం వెనకెవరు రావట్లేదు కదా? లేదు భాయ్, అందరిని మేనేజ్ చేసేసా. విగ్రహం ఈ పాటికి మీరున్న ప్లేస్కి వచ్చేస్తూ ఉండాలి. నేను కూడా అక్కడికే వస్తున్నా. సరే. ఎస్, ఫస్ట్ టైం జగదాత్రిని జేడిని కలిపి ఓడించా. జడి, ఇక్కడ నుంచి నా విజయ పరంపర మొదలు పెట్టా. యువరాజ్ ఆట ఎలా ఉంటుందో ఇక్కడ నుంచి చూస్తా. గెలిచింది నీ మీదే అయినా, నీ కళ్ళ ముందు గెలవలేకపోయాననే వెలితి అలాగే ఉండిపోయింది. రే దేవా, జేడి గురించి తలుచుకుంటుంటే జహాలిస్తుంది. జేడి ఇంత నకిలీ ధనాన్ని పట్టుకోలేకపోయిందని ఎలాగూ జేడిని సస్పెండ్ చేస్తారు. కమిటీ అంటారు, కమిషన్ వేస్తారు, అవన్నీ తేలి జేడి తేరుకునే లోపు ఈ మీనన్ జేడి అందుకోలేనంత ఎత్తుకు ఎదుగుతాడు. దేవా బాయ్, ఈ డబ్బంతా తీసి సంచిలో పెట్టేయండి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.